నీట్ పరీక్ష నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విషయంలో ప్రధాని మోదీ వైఖరిని నిరసిస్తూ నారాయణగూడ చౌరస్తా వద్ద యువజన విద్యార్థి సంఘాల నాయకులు ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. నీట్ పరీక్షను ఎన్టీఏను రద్దు చేయకపోతే ధర్నా చౌక్ వద్ద మహాదీక్ష చేస్తామని బల్మూర్ వెంకట్ హెచ్చరించారు. నీట్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. మంది విద్యార్థులకి తప్పు జరిగిందని స్పష్టత ఉన్నప్పటికీ, ఏదైతే ఎగ్జామ్ లో శాంటిటీ ట్రాన్స్పరెన్సీ లేదు, అవకతవకలు జరిగినాయని చెప్పి రుజువు అయినప్పటికీ కూడా స్పందించి ఎగ్జామ్ ని రద్దు చేసిన బాధ్యత ఎన్టీఏ సంస్థ పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ దాన్ని పట్టించుకోకపోవడం తోటి గత 10 రోజులుగా తెలంగాణ రాష్ట్రంకి వెళ్లి 24 లక్షల మంది విద్యార్థుల ఒక అన్న పాత్ర పోషిస్తూ, ప్రతి ఒక్క విద్యార్థి యువజన సంఘ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు ఆ తల్లిదండ్రులకి భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.